వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ స్లో స్లో ఓకే బాయ్ దేవేంద్ర వరప్రసాద్ రెడ్డి తంపుల. సో బెంగళూరుకి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. లగేజ్ అంతా సెట్ చేస్తాం, ఇట్లా బ్యాగ్ నా పైన పెట్టేస్తా, కానీ డస్ట్ డస్ట్ ఉంది అంతా బ్యానర్ మీద సెట్ చేస్తాను. సో మనం ఇక్కడి నుంచి అయితే మన రైడ్ని మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. 200 కిలోమీటర్స్ ఏముంది రైడ్ చేద్దాం. కాదు వేరే బిఎండబ్ల్యూ బైక్ అది, కూర్చో. ఏది నిన్నేపించిన రేడియేటర్కి గ్రిల్ రేడియేటర్ గ్రిల్ అది డస్ట్ పడకుండా. ఓకే బాయ్ బాయ్ కలుద్దాం. చేసిన బాయ్. సో బాయ్ బాయ్ బెంగళూరు. సో మనం ఇప్పుడు బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్తున్నాం. 202 కిలోమీటర్స్ ఉంది అంటే మా రూమ్ దగ్గర నుంచి. 4 అవర్స్ జర్నీ చూపిస్తుంది, ఇప్పుడు 1 అవుతుంది. సో చిన్నగానే వెళ్ళిపోతాం మేము, అంత అర్జెంటుగా వెళ్ళి చేసేది ఏం లేదు. ఈరోజు పోయి రెస్ట్ తీసుకోవడమే, రేపు టెంపుల్ దర్శనం అన్నట్టు. సో అందుకని చెప్పి చాలా డెడ్ స్లోగా వెళ్తాం. కాకపోతే బెంగళూరులో వర్షం పడేటట్టు ఉంది. బెంగళూరులో మాత్రం ఫాస్ట్గా దాటేసేయాలి, హైవే ఎక్కాక మాత్రం కొంచెం స్లోగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం బెంగళూరులోనే ఒక 20 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయాలి హైవే ఎక్కడానికి. సో ఈ ట్రాఫిక్లో అయిపోతుంది మనకి, 20 కిలోమీటర్స్ రైడ్ చేయడానికి 1 అవర్ పట్టేటట్టుంది. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇప్పటివరకు జస్ట్ రూమ్ దగ్గర నుంచి ఎంత వచ్చినామంటే 8 to 10 కిలోమీటర్సే వచ్చినాం. 10 కిలోమీటర్స్ రానికి 1/2 అవర్ పట్టింది. సో బెంగళూరులో ట్రాఫిక్ ఆ రేంజ్లో ఉంటుంది అన్నట్టు. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 192 కిలోమీటర్స్ ఉంది, 3.5 అవర్స్ చూపిస్తుంది జర్నీ. ఈ రైడ్ ప్లాన్ వచ్చేసి సాయిద్ అన్నట్టు. సో తను కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, నేను లడాక్ బోముందు నుంచే అరుణాచలం వెళ్దాం అరుణాచలం వెళ్దామని. సో నేను ఏమన్నా అంటే లడాక్ పోయేసి వచ్చాక వెళ్దాం తీ అని చెప్పి నేనే ఆపాను. సో ఓవరాల్గా ఇన్ని రోజులకి ముహూర్తం కుదిరింది అన్నట్టు అరుణాచలంకి వెళ్ళడానికి. సో బెంగళూరు టు అరుణాచలం. సో బెంగళూరులో వాటర్ క్రూజెస్ ప్రాబ్లం కూడా చాలా ఉంది, అంటే వాటర్ ప్రాబ్లం ఎంత ఉందంటే ఇక్కడ వీళ్ళు 2-3 డేస్కి ఒకసారి స్నానం చేయాలి, అట్లా ఉంది పరిస్థితి. మీరు స్నానం కూడా చేయలేదు వాటర్ లేక, అంటే తీరా వచ్చే ముందు వాటర్ ఉన్నాయి బట్ టైం సరిపోదు అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో వాటర్ ప్రాబ్లం చాలా హెవీగా ఉంది బెంగళూరులో. ఏది ఇదేనా తిరువన్మలై? మేము అట్టే వెళ్ళాల్సింది బెంగళూరు టు తిరువన్మలై అరుణాచలం. సో మన రైడ్లో ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ ఈరోజుకి. తిరువన్మలై తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఇట్లా లోకల్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంత 160 ఏమో ఉంది, 170 ఉంది కరెక్ట్ ఇక్కడ నుంచి తిరువన్మలై. సో తక్కువ డిస్టెన్స్ కాబట్టి అట్లాంటి బస్సులు ఉన్నాయి అన్నట్టు. సో నేషనల్ హైవే 44కి వచ్చేసాం. ఎక్కడైనా ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలి మనం అంతే ఇంకా. సో ఇక్కడ ఒక లంచ్ బ్రేక్ తీసుకుందాం. టైం కూడా 3 అవుతుంది కదా, మరీ లేట్ అయిపోయింది. తమిళనాడుకి ఎంట్రీ కూడా ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం ఆల్రెడీ. Yeah.
ఇక్కడ లీటర్ ఎంత ఉంది? 102.80 ఉంది ఇక్కడ లీటర్. 0.51 పైసా అయింది, 13 లీటర్స్ పట్టింది. చాలా ఫాస్ట్గా కుట్టేశాడు. అసలు గడబెడతాం మాకు. ఫ్యూయల్ బ్రేక్ కూడా అయిపోయింది. లంచ్ బ్రేక్, ఫ్యూయల్ బ్రేక్ ఒకటే దగ్గర అయిపోయినాయి. ఫుడ్ కూడా మంచి డీసెంట్గా ఉంది. ఫుడ్ కూడా బాగుంది. కర్డ్ రైస్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది మంచిగా. సో ఫుడ్ బ్రేక్, ఫ్యూయల్ బ్రేక్ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఎట్ ఎ టైం. ఇప్పుడు టైం 4 అవుతుంది, దాదాపు గంట ఆగినాం ఇక్కడ లంచ్కే. మనకి ఇక్కడ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా 2 అవర్స్ చూపిస్తుంది, 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. రైడ్లో అయితే 2వ టోల్గేట్ ఇది. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా 115 కిలోమీటర్స్, 2 అవర్స్ 3 మినిట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్ అయితే. టైం కూడా 4:30 అవుతుంది, అంటే హాఫ్ అన్ అవర్ రైడ్ చేసాం లంచ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి. 4 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ ఉంది మనకి. 4 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే మళ్ళీ వేరే హైవే ఎక్కుతాం అన్నట్టు. హైవే డైరెక్ట్ తిరువనమల ఎక్క ఇంకా. సో ఈ హైవే నేషనల్ హైవే 77. సో ఈ హైవే ఎక్కితే మనం డైరెక్ట్గా అరుణాచలంకి వెళ్ళిపోవచ్చు. మనకి గూగుల్ మ్యాప్తో కూడా పని లేదు. సినిమా 108 ఉంది, తిరువనమలై 109 ఉంది, పుదుచ్చేరి 223 ఉంది. పాండిచ్చేరి 223, మన డెస్టినేషన్ నుంచి 109 ఉంది. సో మనం ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవడమే, ఇంకేం లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా లేచి, లేచుడు కాదు 4:30 వరకు రెడీ అయ్యి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. దాదాపు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలు ఉంటాయి. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసామనుకోండి 9:10 లోపు అయిపోద్ది. 14 కిలోమీటర్స్ వితౌట్ చెప్పులు నడవాలి కాబట్టి మనకి ఎండ కొట్ట ముందుకే స్టార్ట్ చేయాలి మనం. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే సన్లైట్ వచ్చేసరికి మనం మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడే మన డెస్టినేషన్కి ఎక్కువ, మన డెస్టినేషన్కి ఇంకా 66 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ ఇక్కడ నుంచి. టైం 5:43 అవుతుంది. సో 5:43 అవుతుంది. మనం ఒక 1 అవర్ అంటే 7 లోపు వెళ్ళిపోతాం మ్యాక్స్. తెలియమా? తెలియం సోలో. అమౌంట్ ఎవరు? 1000 రూపీస్. 1000, 1500 బిలో 1500. ఎంత పక్క ఇరుకు రూమ్? టెంపుల్ నియర్. టెంపుల్ ఫ్రంటే ఉంది, టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో టెంపుల్ ఏరియాలో మనకైతే ఒక రూమ్ ఉందని చెప్పాడు. అక్కడ రీచ్ అయిపోయాం అరుణాచలంకి. ఇప్పుడైతే ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నాం. తను హోటల్ అతనే ఒక. సో మన హోటల్కి తీసుకెళ్తున్నాడు. టైము 6:51 అవుతుంది. ఒక 10 మినిట్స్ బ్యాక్ రీచ్ అయ్యాం. యాక్చువల్గా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళే రూమ్ చూసి పెట్టారు మన కోసం. మొదలైన సిటీలో ఎక్కడ రో పైన నా బ్రో. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. ఇదే మా రూమ్, చిన్న ఉంది బట్ ఓకే. ఇద్దరికి ఒక నైట్కే కదా పర్లేదు. రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనం అయిపోయినాక ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవడమే. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. మన టెంపుల్కి దగ్గరలో ఒక రూమ్ అయితే దొరికింది. టెంపుల్కి అయితే 700 మీటర్స్ ఉంది వాకబుల్ డిస్టెన్స్. కాబట్టి మార్నింగ్ 4:30 వెళ్ళి లేచి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడైతే బయటకు వెళ్ళి చిన్న షాపింగ్ ఉందా, షాపింగ్ చేసేద్దాం. సో రూమ్ అయితే ఇక్కడ చూడడానికి ఇట్లా ఉంది, చిన్నగా పర్లేదు, బాగానే ఉంది. 1000 రూపీస్ దీనికి. వాష్రూమ్ వచ్చేసి అక్కడ ఉంది అందులో. ఓకే పెట్టచ్చు 1000 రూపీస్ దీనికి. ఎందుకంటే టెంపుల్ చాలా దగ్గర ఉంది కానీ వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది ఇప్పుడు. ఓకే
ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.